ఫుల్ కసి మీద కొడుతున్నావు కసి మీద కొడుతున్నావు అంటున్నా బ్రదర్స్ వర్సెస్ పార్ట్నర్స్ ఏ విజయ్ నువ్వు చెప్పు బయట పోయి ప్రాక్టీస్ చేస్తున్నావు ఒక రోజు గ్యాప్ ఇచ్చి సారీ సారీ सॉरी ब्रो చాలా చిన్నగా కనబడతాయి దాని ఒక పర్సంటేజ్ పెంచుకుంటూ కూర్చోవాలి అంటే నీ సెషన్స్కి వెళ్తా కదా నేను రిమోట్ జూమ్ యాప్ ఉంటుంది మళ్ళీ టీమ్స్ కొంచెం పర్లేదు అంటే కాపీ పేస్ట్ అవుతుంది కస్టమర్ దాన్ని డైరెక్ట్ కాపీ చేసి దాంట్లో పేస్ట్ చేసుకోవచ్చు జూమ్లో రిస్ట్రిక్షన్ చేసేసి ఏం కాపీ కాదు వాడిని అడగాలి అరే చాట్లే దాన్ని తీసుకోవాలి ఉంటుంది టెందా కంపల్సరీ అదా 9 అవర్స్ ఎటులే ఇది తెలీదా ఆర్ట్ ఎక్స్టెండ్ చేస్తాను యాక్చువల్ కార్ తెచ్చుకోవాలి పోయి ముప్పల్లో ఉంది సర్వీస్ ఇచ్చా ఇవాళ తీసుకోవాలి మళ్ళీ వాళ్ళు ఎక్కువగా పార్కింగ్ చార్జెస్ అంటారు డెలివరీ ఫినిష్ అవ్వాలని తీసుకోవాలి లేకపోతే పార్కింగ్ చార్జెస్ తీసుకోవాలి నిశాంత్ అది ఇక్కడే ఉంది రూపాయలు ఒకటి కూడా ఖర్చుపోలేదు రెండే ఈ రిస్క్లు అరే మనం ట్రావెలింగ్ చూసుకున్నట్టు అంటే దాంట్లో మాట్లాడుతుంది అంటే వాళ్ళకి పిక్ అండ్ డ్రాప్ సర్వీస్ ఉంది కదా పిక్ అండ్ డ్రాప్ ఉంది లేదంటే పికప్ పంపించేస్తా తీసుకునేప్పుడు ఆడ దగ్గర నుండి తీసుకోవాలి లేకపోతే ఆ నీటి ఉంటుంది ఒకసారి వచ్చిందని మనం మళ్ళీ పోలేము వాళ్ళు పోయి 2 పిక్ అయినా తెచ్చుకోవచ్చు ఏమైనా ఉంటే లాస్ట్ టైం ఇట్లానే ఇన్సూరెన్స్ ఇచ్చా ఇది ఏసీ మోటార్ దగ్గర ఉంది ర్యాట్ ఎలిఫెంట్ వాడు డాష్ బోర్డ్ సరిగ్గా ఫిక్స్ చేయలేదు అది కొంచెం వైబ్రేషన్ వస్తుంది ఇంకా అది ఏమైందంటే నాకు మళ్ళీ వెళ్ళాను నాకు బతుకమ్మా అదే మా ఆజావు సార్ ఎందుకంటే ఊరికే తిరుగుతుంది కానీ లోపల 2 ర్యాక్ ప్యాడ్లు ఫిక్స్ చేసుకోవచ్చు అప్పుడు ఇస్తారండి చుట్ట పడదు లేదంటే ర్యాట్ ప్లాన్స్ ఉన్నాయి కానీ అది ఎప్పుడు కొడుతూనే ఉండాలి అది మనకు పడదు చుట్ట పర్లేదు మామిడి కియా ఇంకా సెంటర్స్ అదైతే కింద మొత్తం ఓపెన్ మళ్ళీ ఇంకెళ్ళి నువ్వు ఎంత కాదు ఈ ఒక చిన్న కుక్క కూడా దూరొచ్చు దానికి ఇంత గ్యాప్ ఇచ్చాడు వాళ్ళు దారుణంగా
ఫ్రంట్ కింద సేఫ్టీ ఉండదు, అది ఇంజన్ కింద సేఫ్టీ ఏమి ఉండదు. అవునా? అది పెద్దగా సెమీ సర్కిల్ లెక్క ఇస్తారు, ఆర్చిస్తారు. ఒక కుక్క చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా బిర్యానీ ప్లేస్ ఉంటుంది, అది కొరకకుండానే ఎందుకుంటుంది. నా దాన్ని చిన్న ఏసీ వెంట ఉంటుంది, కరెక్ట్ వెళ్ళకబట్టేటట్టే ఉంటుంది. వారు దాన్ని ఎట్లా అంటే ఒక మెసేజ్ క్లోజ్ చేస్తారు అన్నారు. మంచిదే కదా అంటే ఏం లేదు సార్, ఏసీ అప్పుడప్పుడు పాడవుతుంది అంట, వదిలేరా నాయన చేసుకుంటే. నేను అది క్లోజ్ ఉంటుంది వెళ్తా. నాకు ఇంటి దగ్గర ప్రాబ్లం ఉండదు, ఇంటి బయట పెడితే ఏం ప్రాబ్లం ఉండదు, రావు ఏమీ ఉంటుంది. ఎట్టయినా వేరే ఒకసారి అయితే ఇక్కడ పార్క్ గుడికి వెళ్ళా, అదే గుడికి వెళ్ళొచ్చే లోపల లోపల కాపురం పెట్టింది. అరే వచ్చింది, అది రాలే ఆల్మోస్ట్ క్లిప్ అయినట్టే ఉంది. వస్తే వస్తే ఆమె నీకు కూడా ఉన్నాయి తర్వాత ఈ కోటలో. ప్లేయర్స్ ప్రో ప్లేయర్స్, మిడ్ రేంజ్ ప్లేయర్స్, అసలు రాని ప్లేయర్స్ వీళ్ళు ఎవరు ఎవరిని ఒకళ్ళు మ్యాచ్ అనేది వాళ్ళ దాంట్లో అక్కడ రానియారు కదా, ఖాళీ ఉన్నా కానీ ఆనియారు అలా సింగింగ్ ఆడుకోరు కానీ. పద్మసారి శంకర్రావు కొట్టున్నది గట్టిగా అలా వెంటిలేషన్ ఉండదు సార్, టీషర్ట్ తినిపోవాలి కొడితే ఎక్కువ డిస్టెన్స్ తక్కువ. మీరు ఉన్న కోర్టులు అన్నింటికల్లా దాదాపు లైటింగ్ ఏరియా వైజ్ కానీ స్పేస్ వైజ్ కానీ తక్కువ, అది ఏముండదు కంజెషన్. లైటింగ్ కూడా అయిపోయిందా? ఓకే నూరా నూరా బాబు నూరా ఎన్ని పాయింట్లతో కాదు ఓడిపోయారా లేదా? అందరికీ వెళ్ళి చెప్పి పాయింట్ చేసి ఎన్ని పాయింట్లు చెప్పాలి, నువ్వు ఎన్ని తీసుకున్నావు, ఎన్ని పాయింట్లు కాపినావు, నువ్వు ఎన్ని బిస్కెట్ వేసి బాట్లు పడితే అవుట్ అవుట్ అది అది డుమ్మాయి వాళ్ళ కంటిన్యూ అవుతామా? ఈవినింగ్ పైకి ఎందుకు పైకి వెళ్ళాలి, ఆట ప్రిపరేషన్ కి పిక్చర్ లైట్ ఇవ్వాలంతా. ఐ థింక్ ఎన్నడూ గంట కానిద్దాం, కార్కి వెళ్ళాలా ఇప్పుడు? సర్లే 10:30 కల్లా ఆడున్నా వస్తుంది కదా. నాది సెషన్స్ ఉన్నాయి లేదంటే ఫ్రైడే పెట్టుకుని ఏదో ఒకటి ఆల్రెడీ ప్రీ షెడ్యూల్ ఉంది. టచ్ అయింది వీనికి, అయింది పెద్ద టచ్ అయింది నీకు తెలియదు పెద్ద రేడు దానికి దానికి అది అది అయింది. మనం లాస్ట్ మ్యాచ్ ఆ ఫెదర్తో అది బాగుంటుంది కదా లాస్ట్ మ్యాచ్ అంటున్నాం చూడు. మనోడు నిన్న సందేశం అనుకున్నాను విజయ్, ఎవరో విజయ మంచిగా ఏమేమి విజయ వర్షం పడు అన్న పడు ఏదో మనోడే ఫోన్ చేస్తున్నా విజయ్ నేను ఉద్యాన్ వెళ్ళేమో అనుకున్నా. నన్ను బెంగళూరు పిలవలేరు కదా అన్న, అందుకే రాలేదన్నా. సరే రేపు పన్నులు పోతున్నా బాగా వచ్చేయాలి అది అక్కడికైతే రాని. అరే నువ్వేం చేస్తున్నావు నాకు ఇది కొడుతుంటే
లెఫ్ట్ సైడ్ అందరూ ఇలాంతా దానికే అదే గుడ్ మార్నింగ్ అన్నీ బస్మే అందరు ఫ్రెండ్లకే కొడుతుంది అని చూడు ర్యాలీ బాగానే ఇవ్వాలి అది దీపక్ అరే ఎప్పుడు ఉంటుంది అవుట్ అరే హార్లా కాళ్ళ గోపి ర్యాలి పోతున్నా జిమ్ ఇంకా బిస్కెట్ పోతున్న వారం రెండు రోజులు పోతున్నా బా ఏ టైమింగ్లో పోతున్నావు అది వెళ్ళిపోయి ఈ టైం కల్లా ఇక్కడికి వస్తా నాకు చెప్పు నేను వస్తా ఓకే మార్నింగ్ 5:30 పోతా ఓకే ఫైవ్ కాల్ చేయి ఓకే అవుట్ నా నీతో జిమ్ చేయ నా నేను చేసుకుంటా నువ్వు నువ్వు చేసుకుంటా ఎట్లా ఖాళీ భయంకరం ఖాళీ అయిపోతుంది మంది ఇంకా దిన్న అసలు ఖాళీ ముట్ట ఓన్లీ వెయిట్ చేస్తున్నా సార్ నాకు ఏంటంటే స్పెసిఫిక్గా దానికి వెళ్ళాలంటే అది టైం కుదరట్లేదు కూర్చుంటే వచ్చేస్తాను అన్నమాట ఏ క్యారీ అది నేను గౌరవం అంటున్నా ఏ దింకి వెళ్ళాలంటే మొక్కను మాట్లాడు నువ్వే వెళ్ళొచ్చు కదా అంటే అంటే వెళ్ళొచ్చు దానికి ఆల్రెడీ పే చేసేసి ఉన్నాను సార్ డిసెంబర్ దాకా ఉంది అది యోగా యాక్చువల్ చాలా బెటర్ అంటే వాడు చాలా స్ట్రెంగ్త్ అని కంటే అదే ఇదిగో లెగ్ లెగ్ ఒకటి ఈసారి ఉంటారో ఫంక్షన్ హాల్స్లో కమిటీ హాల్స్లో యోగా చెప్పడానికి ట్రైనర్లు వచ్చి గ్యాదర్ చేసి చేసుకోవాలి ఎప్పుడు అసలు ఎవరు లేరు అంత ఆన్లైన్ అయిపోయింది 1 hour సెషన్కి 1000 rupees పర్ మంత్ ఆ ఫ్రెండ్ వాళ్ళ అక్క ఇక్కడనే దెబ్బలాడలో ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటుంది అబ్బా నెలకి 150,000 సంపాదిస్తుంది నీ అమ్మ ఇదేదో ఇవన్నీ చదువుకునే వాళ్ళు యోగా నేర్చుకుంటే అయిపోయింది కదా అనిపిస్తుంది ఎందుకు ఇప్పుడు 2 years కోర్స్ చేసుకోవచ్చు నువ్వు పోయి ఏ కొట్టుకోకండి రా మటొకటి ఇటొకటి చెప్తే వాడు చెయ్యో కాదో నాకైపోయింది అనుకో వీడియో వీడియో కాల్ చేయని కూడా కుదురుతుంది డిస్కనెక్ట్ ఇక డిస్కనెక్ట్ బ్లాక్ సారీ సార్ ఇంటర్నెట్ బఫరింగ్ అవుతుంది మాది నేను చెప్పే లోపల మీరు చేసేసారు నేనేం చేయలేదు ఇది యాక్చువల్ సూర్య నమస్కారం ఒక్కటి చేసుకుంటే చాలు రే ఇంద్రా సూర్య నమస్కారం ఒక్కటి చేసుకుంటే ఫుల్ ఫ్లెక్సిబుల్ అన్ని కవర్ అరే లవ్లీ అప్పుడు నీ ఫోన్లో 2 వీడియోలు రికార్డ్ చేసాను ఏం చేస్తాను ఉన్నాయి అట్లనే అట్లనే ఉన్నాయి ఏం చేయాలి పంపాలి ఎట్లా పంపాలా నేను యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాను వన్ప్లస్ నా దాంట్లో డిలీట్ చేయాలి నా స్పేస్ చాలా తక్కువ అయిపోయింది అది దీనికి ఓటీజీ పెట్టేదిందా అది లేకుండా డైరెక్ట్గా ఓటీజీ ఫిక్స్ చేసి పెన్ డ్రైవ్ 128 GB పెన్ డ్రైవ్ దీన్ని ఫిక్స్ చేసి నీకు ఇది ఫోన్తో పనిలేదు డైరెక్ట్గా స్టోరేజ్ దానికే సేవ్ దానికే పెట్టుకున్నాను అంటే ఓన్లీ ఫుటేజ్ మాత్రమే నాకు సేవ్ అయింది ఓన్లే బయట పడలేదు అది కన్వీనెంట్ ఉంటుంది ఇంకా ఫోన్తో కుషాలు ఉరుకలేవు వంకలేవు నీ అరాచకం ఆల్రెడీ గోపి చెప్పిండు నాకు నా
డాక్టర్ చూపిద్దాం మన జర్నీ బతుకునే వాడు కదా వాడు ఇప్పుడు ఉన్నప్పుడు వాడిని ఎత్తుకుని తిప్పినాం కదా అక్కడ పాల్దాకి వెళ్ళి దీటి అవుతాం మాట ఏం చేయాలి రైట్ Coming in